కరోనా వైరస్ ప్రభావంతో ఇటలీలో భారతీయులు చిక్కుకుపోయారు. యుమిసియో ఎయిర్పోర్ట్లోనే పడిగాపులు పడుతున్నారు. తినడానికి తిండి లేక ఇండియాకు రావడానికి దారి లేక ఇబ్బంది పడుతున్నారు భారతీయులు. కరోనా లేదంటూ సర్టిఫికేట్ చూపిస్తేనే ఫ్లైట్ ఎక్కేందుకు పర్మిషన్ ఇస్తామని అధికారులు చెప్పడంతో ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి ఇటలీలో చిక్కుకున్న స్టూడెంట్స్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు. ఐ డోంట్ నో హౌ టు విష్, హౌ ఆర్ యూ? హలో హలో, హౌ ఆర్ యూ? వి ఆర్ ఫైన్, థ్యాంక్ యూ. హౌ ఆర్ యూ? వి ఆర్ గుడ్ యాక్చువల్లీ. ఏంటి సిట్యుయేషన్ అక్కడ? యాక్చువల్లీ మేము 10th రోజు నుండి చాలా స్ట్రగుల్ అవుతున్నాము. 10th రోజు ఆఫ్టర్నూన్ మేము 4 o'clock కి ఎయిర్పోర్ట్ రీచ్ అయ్యాము. అక్కడ మాకు సర్టిఫికేట్ లేనందువల్ల మాకు బోర్డింగ్ చేయనివ్వలేదు. స్టిల్ లైక్ వి ట్రైడ్, లైక్ నైట్ 10 వరకు మేము చాలా ట్రై చేసాము. సో అక్కడ మాకు ఎవరు అలౌ చేయలేదు. ఇంకా నైట్ అంతా అక్కడే ఉన్నాము, ఇంకెవరు పట్టించుకోలేదు. మేము చాలా మందికి కాల్ చేసాము కానీ ఎవరు మాకు సరైన హెల్ప్ చేయలేరు. సో మార్నింగ్ వరకు మేము అక్కడే ఎయిర్పోర్ట్ లో ఉన్నాము. అండ్ నిన్న ఆఫ్టర్నూన్ ఈవినింగ్ మాకు ఎంబసీ, కాన్సులేట్ ఆఫ్ జనరల్ మిలాన్ వాళ్ళు కొంచెం హెల్ప్ చేశారు. లైక్ వాళ్ళు మాకు అకామిడేషన్ అనేది ప్రొవైడ్ చేయగలిగారు గురుద్వార్లో జస్ట్ ఫర్ 1 night కి. సో మేము ఇక్కడ గురుద్వార్లో ఉన్నాం. మీరు చూసినట్టయితే మేము ఇక్కడ ప్రజెంట్ గురుద్వార్లో ఉన్నాము. అండ్ ఇప్పుడు కూడా మేము ఇక్కడ నుండి వెకేట్ చేసి వేరే ప్లేస్ కి మమ్మల్ని షిఫ్ట్ చేస్తారంట. అది మాకు ఇంకా కన్ఫర్మేషన్ అయితే తెలీదు. సో ఇలా ఉంది మా పరిస్థితి. యాక్చువల్లీ మా ఇంట్లో వాళ్ళు యాక్చువల్లీ మమ్మల్ని కంట్రోల్ చేయాలి అనుకుంటున్నారు కానీ వాళ్ళు ఏడుస్తున్నారు, మా పేరెంట్స్ కానీ ఎవరైనా కానీ. మేము ఇక్కడ ఇక్కడ ఇరుక్కుపోయాము. సో చాలా బాధపడుతున్నారు వాళ్ళు అక్కడ. యా కూల్ కూల్ కూల్. ఎంబసీ, ఇండియన్ ఎంబసీ ఏమైనా రెస్పాండ్ అయిందా? మన ఎంబసీ ఏమైనా? ఎంబసీ వాళ్ళే మాకు ఇక్కడ అకామిడేషన్ అనేది ప్రొవైడ్ చేశారు. అది కూడా నిన్న నైట్ జస్ట్ 1 day కోసం ఇక్కడ ప్రొవైడ్ చేశారు ప్రజెంట్ అయితే టెంపరీకి. సో వాళ్ళు చెప్పారంటే ఇప్పుడు ఆఫ్టర్నూన్ కి మాకు ఇక్కడ నుండి వేరే ప్లేస్ కి షిఫ్ట్ చేస్తారని చెప్పారు. సో అది మాకు ఇంకా కన్ఫర్మేషన్ తెలియదు. యా, ఇండియన్ గవర్నమెంట్ కి ఏమైనా రిక్వెస్ట్ పెట్టుకుందాం అనుకుంటున్నారా, చెప్దాం అనుకుంటున్నారా, చెప్పండి ప్లీజ్. యా ప్లీజ్, వి ఆల్ రిక్వెస్ట్, ఐఎమ్ రిక్వెస్టింగ్ బిహాఫ్ ఆఫ్ ఆల్ మై ఫ్రెండ్స్, ప్లీజ్. 14th రోజు మాకు ఫ్లైట్ ఉంది ఎయిర్ ఇండియాకి. ఎలాగైనా మాకు సర్టిఫికేట్ లేకుండా కూడా అక్కడ మాకు ఢిల్లీలో ఐసోలేషన్ చేయండి ప్లీజ్. ఇక్కడ నుంచి మాకు త్వరగా తీసుకెళ్ళండి. మా పేరెంట్స్ అక్కడ చాలా బాధపడుతున్నారు, ఇక్కడ మేము బాధపడుతున్నాము. యాక్చువల్లీ మీరు నమ్ముతారో నమ్మరో, 10th రోజు నుండి మేము నిన్న ఈవినింగ్ వరకు మేము అసలు అన్నం తినలేదు, వాటర్ కూడా లేదు మాకు. జస్ట్ నిన్న నైట్ మాకు అకామిడేషన్ అనేది దొరికింది. అండ్ ఈ అకామిడేషన్ లో కొంచెం అన్నం తిన్నాము అంతే కానీ మేము చాలా స్ట్రగుల్ అవుతున్నాము. సరిగ్గా నిద్ర లేదు, ఏమి లేదు మాకు. మేము చాలా అలసిపోయాము. మళ్ళీ ఎయిర్పోర్ట్ నుండి ఇక్కడ రావడానికి కూడా మాకు క్యాబ్ ఫెసిలిటీ అనేది ఉంది కానీ మేమే పే చేసుకోవాల్సి వచ్చింది. దానికి అరౌండ్ లైక్ 300 euros దాకా మేము స్పెండ్ చేసినాము అక్కడ నుండి ఇక్కడికి రావడానికి. మా దగ్గర డబ్బులు కూడా లేవండి. యాక్చువల్లీ మేము హోమ్స్ అన్ని కూడా వెకేట్ చేసి వచ్చాము. వచ్చేసి అక్కడ మళ్ళీ ఇక్కడ ఎయిర్పోర్ట్ లో ఉన్నాము. మా సిచ్యువేషన్ గురించి మా ఓనర్స్ కి కాల్ చేస్తే వాళ్ళు అన్నారు, మీరు అయితే బయటకు వెళ్ళారు, కరోనా వైరస్ వస్తే మాకు వస్తే ఏమవుతుంది. సో అలా భయపడి మాకు రిటర్న్ మళ్ళీ అకామిడేషన్ కూడా ఇవ్వలేదు. సో చాలా బ్యాడ్ సిచ్యువేషన్ లో ఉన్నాం మేము. ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారమ్మా టోటల్ గా? 200 మెంబర్స్ అని చెప్తున్నారు, 200 మంది ఉన్నారా? ఎంతమంది గర్ల్స్ ఉన్నారు, ఎంతమంది బాయ్స్ ఉన్నారు? చాలా వరకు స్ప్లిట్ అయ్యారండి. ప్రజెంట్ అయితే మేము ఇక్కడ ఉన్నాము, అందరూ వేరే వేరేగా స్ప్లిట్ అయ్యారు. అంటే అక్కడ కొంతమంది ఇక్కడ కొంతమంది ఉన్నాము. సో ఎగ్జాక్ట్ కౌంట్ అయితే నాకు తెలీదు. సో సుమారు నిన్న ఎయిర్పోర్ట్ లో అయితే నిన్న ఈవినింగ్ 70 దాకా ఉన్నారు, 70 మెంబర్స్ దాకా ఉన్నారు. మిగతా వాళ్ళు కొంచెం ఎక్కడో అక్కడ అకామిడేషన్ దొరికింది, వాళ్ళ ఫ్రెండ్స్ తో అక్కడికి వెళ్ళారు. యా, ఇటలీలో ఏంటి అంత వర్స్ సిట్యుయేషన్ ఉందా అంటే, ఇక్కడ మాకండి మేము ఎయిర్పోర్ట్ కి వెళ్ళాక తెలిసిందండి మాకు సర్టిఫికేట్ కావాలి అని. అంటే 4 o'clock కి మేము ఎయిర్పోర్ట్ కి రీచ్ అయ్యాము. అక్కడ మాకు ప్రెసెంట్ గా అక్కడ ఒక లేడీ పట్టుకొని, ఇదిగోండి ఇలాంటి సర్టిఫికేట్ ఉంటే మిమ్మల్ని అలౌ చేస్తాము అని చెప్పడం జరిగింది. అంటే సడన్ గా మాకు సర్టిఫికేట్ అనేది ఎవరిస్తారు? ఇండియా వాళ్ళకి కూడా తెలుసండి ఇటలీలో సర్టిఫికేట్ అంత ఈజీగా రాదు. సో నేను లాస్ట్ వీక్ మా ఫ్రెండ్ తో వెళ్ళాను హాస్పిటల్ కి. సో హాస్పిటల్స్ ఇక్కడ ఇటలీలో చాలా ఫుల్ ఉన్నాయి. వీళ్ళ పేషెంట్స్ చాలా మంది ఉన్నారు ట్రీట్ చేయడానికి, ఏ డాక్టర్ కూడా ఫ్రీగా లేడు. అండ్ ఆల్సో కొంతమంది అంటున్నారు మీకు సింప్టమ్స్ లేకపోతే ఎందుకు వస్తున్నారు. అండ్ ఆల్సో ఇంకొకటి అంటున్నారు,
ఒకవేళ మాకు కరోనా వైరస్ లేకపోతే, ఒకవేళ ఉన్న వాళ్ళు ఆల్రెడీ ఉంటే కనుక, అంటే మేము లేకున్నా కూడా మేము హాస్పిటల్కి వెళ్తే ఆ కరోనా వైరస్ అనేది మాకు వస్తుంది కదా, అది కూడా ట్రూత్ కదా. అది కూడా ఆలోచించి కొంతమంది వెళ్ళలేదంట మా ఫ్రెండ్స్ అన్నారు. సో అది కూడా నేను థింక్ చేశాను, కరెక్టే కదా పాయింట్ అని. సో సడన్ గా సర్టిఫికేట్ అడిగితే మేము ఎక్కడ నుండి తీస్తాము? ఇప్పుడు మీకు మినిమం రెస్పాన్సిబిలిటీ ఉండాలి కదా ఎయిర్పోర్ట్ లో, అట్లీస్ట్ ఒక డాక్టర్ ని ప్రొవైడ్ చేసి స్క్రీనింగ్ చేసి ఎవరికైతే సింప్టమ్స్ ఉన్నాయో వాళ్ళని వెనకలు పెట్టండి, ఎవరికైతే సింప్టమ్స్ లేవో వాళ్ళని అలో చేయండి. ఇలా చేస్తే బెనిఫిట్ కదా మీకు. యా, యాక్చువల్లీ ఎయిర్పోర్ట్ లో మాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అన్ని ఎయిర్పోర్ట్స్ లో స్క్రీనింగ్ చేస్తున్నారు అన్ని దేశాలు అని చెప్తున్నాయి. మిలాన్లో మీరు రండి, మాల్పెన్సా ఎయిర్పోర్ట్ ఒక్క డాక్టర్ కూడా లేరు అక్కడ. మేము టెన్త్ రోజున అంటున్నాను కదా, ఒక్క డాక్టర్ కూడా లేరు అక్కడ, ఎవరు ఒక డాక్టర్ ని ప్రొవైడ్ చేయలేదు మాకు. యా, ఇప్పుడు ఇటలీలో ఏ ఫ్లైట్ నడవట్లేదా, లేకపోతే ఇండియాకు రానివ్వట్లేదా పర్టికులర్ గా మనని, అంటే మిమ్మల్ని? యాక్చువల్లీ ఎయిర్ ఇండియా ఫ్లైట్ ఇస్ వర్కింగ్ రైట్ నౌ, బట్ లైక్ వీ హ్యావ్ ద ఫ్లైట్ ఆన్ 10th. దే కెన్ అలౌ అస్ యాక్చువల్లీ, ఇట్స్ నాట్ ఎ బిగ్ థింగ్, బికాస్ లైక్ యు నో ద పీపుల్ హూ ఆర్ ట్రావెల్ ఫ్రమ్ హియర్ లైక్ దే ఆర్ ఐసోలేటెడ్ ఇన్ ఢిల్లీ. ఢిల్లీలో ఐసోలేషన్ చేస్తున్నారు, అదేదో మమ్మల్ని కూడా పంపించి అది చేయొచ్చు కదండి. అలా చేయకుండా మమ్మల్ని ఇంత స్ట్రగుల్ చేశారు, మాకు ఎలో చేయలేదు అక్కడ. అసలు సర్టిఫికేట్ వల్ల ఎలో చేయలేదు, కానీ వన్ డేలో మీకు సర్టిఫికేట్ ఎవరు ఇస్తారండి? కరోనా వైరస్ ఉందా లేదా అని ఇట్ ఈస్ ఇంపాసిబుల్ రైట్? ఇఫ్ యూ టేక్ ద సింప్టమ్స్ యాజ్ వెల్, ఏదైనా సింప్టమ్స్ ఉన్నా కూడా 14 డేస్ కి కదా తెలుస్తుంది. ఏదైనా శాంపిల్స్ బ్లడ్ శాంపిల్స్ తీసుకొని కూడా 14 డేస్ కి మీకు రిజల్ట్ తెలుస్తుంది ఉందా లేదా అనేది. వన్ డేలో సర్టిఫికేట్ ఎలా ఇస్తారు? అండ్ ఇక్కడ మాకు లాంగ్వేజ్ ఒక ఇష్యూ అండి, అంటే డాక్టర్కి వెళ్ళి ఏంటి అలా, అది కూడా ఒక ప్రాబ్లం కదా హాస్పిటల్కి వెళ్ళడం. సర్టిఫికేట్ రావడం అనేది ఇంపాసిబుల్, కానీ అది తీసుకొని మమ్మల్ని ఇక్కడ ఇలా ఇబ్బంది పెట్టడం అనేది చాలా తప్పు. సో ఇది కరెక్ట్ కాదు, మా వల్ల మేము సఫర్ అవుతున్నాము నిన్న 2 డేస్ నుండి, అండ్ మా పేరెంట్స్ అక్కడ కాల్ చేస్తూ ఏడుస్తూ వాళ్ళు సఫర్ అవుతున్నారు. యా, మీ పేరెంట్స్ కి ఏమైనా చెప్పారా, అంటే వెళ్ళి ఢిల్లీలో ఎవరినన్నా కలవండి, విదేశాంగ మంత్రిని కలవండి, ఇట్లేమైనా చెప్పారా మీరు? మాకైతే నిజంగా తెలియదండి, మేము ఎప్పుడు వెళ్తామో మాకు కూడా తెలియదు. సో వాళ్ళకు కూడా నేను కరెక్ట్ గా చెప్పలేదు, అంత సవ్యంగా జరిగితే 14th కి వెళ్తాము. అంటే మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం రేపు ఈ రోజు కల్లా డాక్టర్స్ ఇండియా నుండి వాళ్ళు వస్తున్నారని చెప్తున్నారు. అది కరెక్టో కాదో నిజంగా నాకు ఇంకా కన్ఫర్మేషన్ తెలీదు. సో ఒకవేళ వస్తే కనుక వాళ్ళు మనకి టెస్ట్ చేసి 14th రోజు మాకు ఫ్లైట్ ఉంది. సో అంత సవ్యంగా జరిగితే 14th రోజు వెళ్తాము. ఇన్ కేస్ డాక్టర్స్ రాకపోతే ఇంకా మాకు తెలీదు. యా, రైట్, ఓకే, ప్లీజ్ బీ సేఫ్.